ఒంగోలు పట్టణంలో పగటిపూట ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను ఒంగోలు డీఎస్పీ బి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, ఒంగోలు సీఐ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు ఎస్ఐ ప్రసాద్ గారు ఈరోజు మధ్యాహ్నం నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 16 సవర్ల బంగారు ఆభరణాలు, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. టీటీసీ అంటే ఉపాధ్యాయ ట్రైనింగ్ చేస్తున్నాడు. అయితే చెడు వ్యసనాలకు అలవాటు పడడం వల్ల, మిగతా క్రికెట్ బ్యాటింగ్ కానీ ఇతర వ్యసనాలకు అలవాటు పడడం వల్ల ఈ దొంగతనాలకి అలవాటు పడడం జరిగింది. ఈయన ఇంతకుముందు బొలెట్వారం విలేజ్లోనే 2017 సంవత్సరంలో ఒక 8 సవర్ల బంగారం ఒక ఇంట్లో దొంగతనం చేశాడు పగటిపూట. అలాగే మన తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరో 8.5 సవర్ల బంగారం ఒక ఇంట్లో శ్రీరామనగర్ కాలనీలో ఓ ఇంట్లో ప్రవేశించి దొంగతనం చేయడం జరిగింది. దీన్ని మన తాలూకా పోలీసులు ఈరోజు ఉదయం చాకచక్యంగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. మొత్తం ఈ 2 కేసులకు సంబంధించి 16.5 సవర్ల బంగారాన్ని ఈరోజు ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది.